గంట వరకు నమోదైన ఓటింగ్ సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారికంగా రిలే చేసిన పర్సంటేజ్ మీకు 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పోలింగ్ డే సంబంధించి తెలంగాణలో 1 గంటకు అంటే ఉదయం 7 గంటల నుంచి 1 గంట కంటే 5 గంటలు మొదటి 5 గంటల్లో 40.38% నమోదైంది. ఇంకా కరెక్ట్గా 5 గంటల సమయం ఉంది. ఈ 5 గంటల్లో ఏ స్థాయిలో పోలింగ్ నమోదు కాబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, 1 గంట కల్లా 40.38% నమోదైంది, ఇదే ట్రెండ్ కొనసాగబోతుందా? ఓవరాల్గా ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనా ఈసీలో కనిపిస్తోంది, పార్టీలో కనిపిస్తోంది? మొత్తానికి అయితే హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా మందకొడిగానే సాగుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 40% ఉంటే హైదరాబాద్లో 1 గంట వరకు 19.37 మాత్రమే పోల్ అయ్యింది. లాస్ట్ ఎలక్షన్స్లో గత ఎన్నికల్లో 44%కు మాత్రమే పరిమితమైంది హైదరాబాద్ పార్లమెంటు. ఈసారి ఆ పర్సంటేజ్ పెరుగుతుందన్న ఆశలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఉదయం నుంచి 5 గంటలు గడిచిపోయిన ఇప్పటికే కేవలం ఇప్పటివరకు 19% మాత్రమే నమోదైన పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో మందకొడిగా సాగుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎక్కడికక్కడ కొంత హైదరాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే కొంత హైటెన్షన్ గా కనిపించినప్పటికీ దానికి అనుగుణంగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మనం ప్రస్తుతం గోషామాల్ నియోజకవర్గంలోని 103, 104, 105 మూడు బూత్ల దగ్గర మనము ఇప్పటికిప్పుడు కొంతగా పబ్లిక్ ఇప్పుడే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి మనం చూసాం ఓల్డ్ సిటీలో చాలా నియోజకవర్గాలు, దాదాపు 7 నియోజకవర్గాల్లో కూడా చాలా మందకొడిగా పబ్లిక్ వచ్చిన పరిస్థితి ఉంది. సహజంగా కూడా పాత పరిస్థితిలో కొంత ఆలస్యంగానే పోలింగ్ బూత్ కు వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంత 3 తర్వాత ఈ పోలింగ్ పోలింగ్ బూత్లకు వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఓటాకును వినియోగించుకునేందుకు ఈ ఇప్పుడిప్పుడే బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొత్త మీరు న్యూ ఓటర్ అమ్మా, ఎట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఓటాకు? ఫస్ట్ టైం ఓట్ చేసినందుకు హ్యాపీగా ఉంది, యూటిలైజ్ చేసుకున్నా ఫైనలీ నా రైట్. ఎట్లా ఫీల్ అయ్యావు లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ టైం నీ చేతికి ఓటు వచ్చింది, నీ ఎట్లా? కొంచెం బాధ్యత అయితే ఉంటది కదా, ఒక ఓట్ కెన్ 1 ఓట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇక్కడ. సో ఐ థాట్ అబౌట్ ఇట్, చూసి వేసాను ఓటు. కొంచెం ఫెసిలిటీస్ ఇంకా బాగుంటే మంచిగా ఉండేది అనిపించింది. ఎలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా నీకు ఏమైనా ఇబ్బంది? అంటే ఇక్కడ క్రౌడ్ కొంచెం చాలా ఇక్కటంగా ఉంది. విష్ దే వేర్ డిఫరెంట్ పోల్స్ యాజ్ వెల్ ఇక్కడ ఇంకా, సో దాట్ మొత్తం క్రౌడ్ కొంచెం స్కాటర్డ్ గా అయి ఉంటే ఈజీగా ఇంకా ఫాస్ట్ గా అయిపోయేది ఇంకా. ఇది మొత్తానికి అయితే పోలింగ్ బూత్ కు ఇప్పుడిప్పుడే పబ్లిక్ వస్తున్నారు, పూర్తి స్థాయిలో వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అయితే పార్టీలు అభిప్రాయపడుతున్నప్పటికీ మరి ఏ మేరకు ఇక్కడికి ఈసారి పోలింగ్ శాతం గతానికంటే ఎక్కువగా పెరుగుతుందని చూడాల్సి ఉంటుంది సతీష్.